నమస్కారం అండి, నేను డాక్టర్ రాజశేఖర్ని, శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ రోడ్ నెంబర్ 54 జూబ్లీ హిల్స్ నుంచి. చాలామందికి ఒక కామన్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే మొటిములు వస్తున్నాయి, దానికి కారణాలు ఎందుకు ఉండొచ్చు, దాన్ని నివారణ ఎలాగా, అలాగే మొటిములు వచ్చిన తర్వాత గుంతలు పడిపోతుంటాయి, ఆ గుంతలకి సొల్యూషన్ ఏంటి, ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా, ఏం చేయాలి అనే దాంతో కొంతమంది సతమతమై రకరకాల రోలర్స్ అని, రకరకాల క్రీమ్స్ అని, రకరకాల అమ్మమ్మ నాన్నమ్మ చిట్కాలలాగా కొంతమంది అల్లం రసం అని, లేదంటే వెల్లుల్లి రసం అని, మొహం అంతా కాలిపోయి బొబ్బల్లా అలాంటి రకాలకి కూడా నా దగ్గరకు రావడం జరుగుతుంటుంది. రీసెంట్గా ఒక అమ్మాయి హీరోయిన్ అమ్మాయి షూట్ చేస్తూ గోవా నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. డాక్టర్, ఇలాగా మొహం అంతా పొక్కిపోయినట్టు అయిపోయింది, కొంచెం పింపుల్స్ వస్తే ఎక్కడో చూశాను, దాంట్లోనేమో ఆనియన్ అండ్ అటువంటి రసం పెడితే కనుక మొహం అంతా పొక్కిపోయి ఎర్రగా అయిపోవడం జరిగింది. అఫ్కోర్స్ ఆమె వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసి సెటిల్ చేయడానికి 2-3 వీక్స్ పట్టింది. సో ఇందులో చాలా కామన్గా మనకున్న ఫిలిం స్టార్స్ కూడా మన చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ వీడియోలో వాళ్ళు కూడా మన పేషెంట్సే చాలామంది. సో చాలామంది గుంతలు ఫామ్ అవుతుంటాయి, ఆ గుంతలు ఎంత మేకప్తో పేసినా కొన్ని కొన్ని యాంగిల్స్లో కవర్ అవ్వడం జరగదు, తెలుస్తుంటుంది. అలాగే మనలాంటి మామూలు మనుషులకు కూడా గుంతలు అనేది ఇష్టం ఉండదు. సో పింపుల్స్ నుంచి వచ్చిన గుంతలకి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని రకాల లేజర్స్ ఉంటాయి, CO2 లేజర్స్ అని అంటారు, నేను CO2 లేజర్ ప్రిఫర్ చేయను. CO2 లేజర్ వల్ల ఏంటంటే స్కిన్ కాలిపోయినట్టయి, ఒక పొర ఊడినట్టయి, ఆ పొర పోయిన తర్వాత మంచి స్కిన్ రావచ్చు, లేదా పిగ్మెంటేషన్ లాగా నల్ల మచ్చ పడిపోవచ్చు, లేదా ఒక తెల్ల మచ్చ ఫామ్ అవ్వచ్చు. నేను ఎప్పుడు కూడా అటువంటిది ఆఫ్ చేయలేదు. సో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో మనకి కెమికల్ అప్లికేషన్ పింపుల్స్కి కానీ, లేదా ఆ స్కిన్ డీరూఫ్ చేయడానికి కెమికల్ పీల్ కానీ అనేది ఇదివరకు ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా MNRF అంటే మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ, అందులో చాలా రకాల చోట్ల చాలా మెషిన్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్లో శ్రీరూపం కావాలని చెప్పడం కాదు, కానీ విజువల్గా ప్రూఫ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలాసార్లు చూడడం జరిగింది, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అదేంటంటే క్యాట్రిజ్కి కొన్ని మైక్రో నీడిల్స్ ఉంటాయి, ఆ క్యాట్రిజ్ ఫిక్స్ చేసి మెషిన్లో ఇంటెన్సిటీ ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ నంబింగ్ క్రీమ్ రాసి ఒక 20 నిమిషాలు వదిలితే నంబ్ అయిపోతుంది. అప్పుడు MNRF ఎప్పుడైతే మనం ఫేస్ మీద చేస్తున్నామో అది ఏదో చిన్న సౌండ్ వచ్చి వేడిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప మీకు నొప్పి కానీ బాధ కానీ రక్తం రావడం కానీ జరగదు. ఆ 20 మినిట్స్లో ట్రీట్మెంట్ అయ్యాక కొంచెం మొహం కొంచెం కందినట్టు అనిపిస్తుంది, అది 1.5 డే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవడం జరుగుతుంటుంది. ఆ తర్వాత సాధారణంగా కొల్లాజిన్ ఎక్కువ ఉన్న స్కిన్స్, చాలా హెల్దీ స్కిన్స్, చాలా షైనింగ్ స్కిన్స్, చాలా సాఫ్ట్ స్కిన్స్, సో అలా కొలాజిన్ బిల్డ్ చేయడానికి ఎటువంటి క్రీమ్ వాడాలి, కొలాజిన్ బిల్డ్ చేస్తూనే లోపల నుంచి కొలాజిన్ ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది, ఎటువంటి కొలాజిన్ ట్యాబ్లెట్స్ సేఫెస్ట్, లైక్ ప్రిజ్మాస్ బ్యూటీది కొలాజిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి వేసుకోమని చెప్తాం. అలాగే కొలాజిన్ సబ్స్టెన్సెస్ ఎక్కువ పెంచే కొద్దీ ఇక్కడ మనం ఏదైతే MNRF డ్యామేజ్ చేసామో అది మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు స్మూత్నెస్ని తీసుకొచ్చి ఒక సిట్టింగ్కి రెండో సిట్టింగ్కి గ్యాప్లో పెద్ద స్కార్ చిన్నదవడం, చిన్నది వ్యానిష్ అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే స్కార్ డెప్త్ను బట్టి ఒక సిట్టింగ్గా రెండు సిట్టింగ్స్ ఇంక ఎక్కువ పడతాయనేది డిసైడ్ చేయడం అవసరం. సో బట్ సిట్టింగ్కి డిఫరెన్స్ అనేది చూడడం కంపల్సరీగా జరుగుతుంటుంది. సో ఇది అయిపోతే పింపుల్స్ గల కారణాలు ఏంటి, ఫస్ట్ హైజీన్, చేతులు పెడతా ఉంటాం, లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్సెస్, లేదా టవల్సే ఉన్నాయి, మన అన్ని చోట్ల తుడిచిన టవల్స్తో ఆ టవల్స్తో తుడుచుకోవడం, లేదా అక్కడ అన్ని చోట్ల ముట్టుకుని చేతులతో చేతులు పెట్టడం, లేదా ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితే యాక్నే వల్గారిస్ అనేది ఒక బ్యాక్టీరియా, లేదా స్టెఫలోకోకస్ ఆరియస్ అనే ఒక బ్యాక్టీరియా, వీటి వలన కూడా పింపుల్స్ క్రియేట్ అవుతుంటాయి. సో మేజర్గా హైజీన్ చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ వాష్ చేయడం ఇంపార్టెంట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి కూడా మెయిన్గా ఇమ్యూన్ కాంప్రమైజేషన్ స్టేట్లో కూడా పింపుల్స్ వస్తుంటాయి, PCOD అని ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, వాళ్ళకి కూడా కరెక్ట్గా కొన్ని ఏరియాస్ ఆఫ్ ఫేస్లోనే పింపుల్స్ వస్తుంటాయి. సో ఆ కారణం ఏంటో కనుక్కొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసి దానికి ఏ ఫేస్ వాష్ వాడాలి, ఏ పింపుల్ క్రీమ్ వాడాలి, ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఏం మెడికేషన్ తీసుకోవాలని తీసుకుంటే తప్పనిసరిగా పింపుల్స్కి, పింపుల్స్ కాస్కి ట్రీట్మెంట్ ఉంటుంది.